ఎంత మధురమైనది యెహోవనామము. తర్వాత యెషయా గ్రంథం హెడ్డింగ్ పెట్టుకోండి. రచయిత యెషయా. అంటే దీని గురించి ఇంకా చాలా వివాదం ఉంది, కానీ అదంతా మనం రాసుకోబోవటం లేదు. పుస్తకాలను విడిగా చదివినప్పుడు వాటిని మీరు రాసుకుందరు కానీ. తర్వాత కాలము బీసీ 740 నుండి 680. యెషయా దీనిలోనే రాసుకోండి. యెషయా చాలా కాలము ప్రవక్తగా పనిచేసాను. ఇతడు ఉజ్జియా యొక్క చివరి కాలము మొదలుకొని యోతాము ఆహాజు కాలం వేసుకుంటున్నారు కదా, హిజ్కియా వరకు పనిచేశాను. అన్యుల పరిపాలనను దృష్టిలో ఉంచుకొని మాట్లాడినట్లయితే, ఇతడు తిగ్లత్ పిలేసరు బ్రాకెట్లో బీసీ 745 నుండి 727 తిగ్లత్ పిలేసరు కాలం మొదలుకొని సన్హెరీబు బ్రాకెట్లో బీసీ 705 నుండి 681 వరకు తిగ్లత్ పిలేసరు కాలం మొదలుకొని సన్హెరీబు కాలం వరకు పనిచేశాను. అంటే యెషయా కాలం ఏంటి అనేటువంటిది మనం మాట్లాడుతున్నాం. యెషయా కాలం ఏంటి అంటే, ఒకవేళ యూదులను దృష్టిలో ఉంచుకొని కనుక మనం మాట్లాడినట్లయితే, ఉజ్జియా నుంచి హిజ్కియా వరకు. అదే అన్యుల్ని దృష్టిలో ఉంచుకొని మనం మాట్లాడినట్లయితే, అన్యులు అని చెప్పేసి అంటే ఆ రోజు ప్రపంచాన్ని పరిపాలన చేసే వాళ్ళు ఎవరంటే అష్షూరు సామ్రాజ్యం. కాబట్టి ఈ అష్షూరు రాజును గనక మనము దృష్టిలో ఉంచుకొని మాట్లాడినట్లయితే, అన్యుల రాజ్యాలు తిగ్లత్ పిలేసర్ కాలం నుంచి సన్హెరీబు కాలం వరకు ఈయన పనిచేసాడు అనమాట. తర్వాత పుస్తకం పేరు రాసుకోండి, సైడ్ హెడింగ్. ఇది గ్రంథరచయిత పేరును బట్టి యెషయా అని పిలువబడుచున్నది. తర్వాత ఈ పుస్తకం యొక్క ఉద్దేశం రాసుకోండి. యెషయా అనే పేరుకు యావేయే రక్షకుడని అర్థము. యెషయా గ్రంథంలో రక్షకుడు అను మాట 26 సార్లు ఉపయోగించబడినది. మిగిలిన ప్రవక్తల పుస్తకాలన్నింటినీ చూచినట్లయితే వాటిలో కేవలము 7 సార్లు మాత్రమే ఉపయోగించబడినది. ఈ ఒక్క పుస్తకంలో 26 సార్లు ఉపయోగించబడింది. మిగిలిన పుస్తకాలు అంటే ప్రవక్తల పుస్తకాలు మొత్తం 17 ఉన్నాయి కదా, అందులో 16 పుస్తకాలు మొత్తం చూసినా 7 సార్లే ఉంటుంది. ఈ ఒక్క పుస్తకంలోనే 26 సార్లు ఉంటుంది. యెషయాను అందుకే సువార్తను ప్రకటించిన ప్రవక్తగా పిలిచెదరు. ఇతడు మెస్సీయ యొక్క విమోచన పనిని గూర్చి, రక్షణను గూర్చి ఎక్కువగా ప్రవచించను. యెషయా గ్రంథములో మరే గ్రంథము కంటేనో ఎక్కువగా మెస్సీయను గూర్చి, అతని పనిని గూర్చి చెప్పబడినది. కొందరు దీనిని బ్రాకెట్లో యెషయా గ్రంథము బ్రాకెట్ క్లోజ్ చిన్న బైబిల్ అని పిలిచెదరు. ఏలయనగా బైబిల్లో 66 పుస్తకములు ఉన్నట్లు ఇందులో 66 అధ్యాయములు ఉన్నవి. బైబిల్లో పుస్తకాలు 66 అయితే ఇందులో అధ్యాయములు 66. బైబిల్లో దాని కంటిన్యూషన్ రాసుకోండి. మొదటి 39 పుస్తకములు పాత నిబంధన కాగా, యెషయా గ్రంథములోని మొదటి 39 అధ్యాయములు
పాత నిబంధనను గూర్చి తరువాత 27 అధ్యాయములో క్రొత్త నిబంధనకు సమాంతరముగా ఉన్నట్లుగా బ్రాకెట్లో మెస్సీయను గూర్చి ఆయన రాజ్యమును గూర్చి చెప్పుచున్నవి ఉన్నట్లుగా చూడగలము. ఈ గ్రంథమందు మొదటి 39 అధ్యాయములు 1-39 అధ్యాయములు మానవునికి రక్షణ యొక్క ఆవశ్యకతను చెప్పుచుండగా 40-66 అధ్యాయములు ఆ రక్షణ మెస్సీయందు ఆయన రాజ్యమందు ఉన్నట్లుగా తెలియపరచను. ముఖ్య పదములు రక్షణ లేదా విమోచన. ముఖ్య వచనములు 7:14, 9:6-7, 53:4-7 తర్వాత ముఖ్య అధ్యాయములు 53 తర్వాత ముఖ్యమైన వ్యక్తులు. ఇందులో చూపించే ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే మెస్సీయ. తర్వాత అవుట్లైన్, అవుట్లైన్ రాసుకోండి. రోమన్ నెంబర్ 1 తీర్పు మరియు నాశనమును గూర్చిన ప్రకటనలు 1:1-39 ఇందులో క్యాపిటల్ ఏ పాయింట్ యూదాకు వ్యతిరేకముగా 1:1-12:6 క్యాపిటల్ బి పాయింట్ అన్యులకు వ్యతిరేకముగా 13:1-23:18 ఇందులో సబ్ పాయింట్ 1 బబులోను 13:1-14:23 అష్షూరు 14:24-27 ఫిలిస్తియా 14:28-32 మోయాబు 15:1-16:14 దమస్కు మరియు దాని సంబంధులు 17:1-4 ఐథియోపియా 18:1-7 దమస్కు మరియు దాని సంబంధులు 17:1-14 రాసుకోండి. ఐగుప్తు 19:1-20:6 మరలా బబులోను 21:1-10 ఏదోము 21:11-12 అరేబియా 21:13-17 తర్వాత యెరూషలేము 22:1-25 తర్వాత తూరు 23:1-18 తర్వాత క్యాపిటల్ సి పాయింట్ రాసుకోండి. ప్రభు దినమును గూర్చిన ప్రవచనములు 24:1-27:13 ఇందులో సబ్ పాయింట్ 1 శ్రమలు 24:1-23 తర్వాత 2 రాజ్యమునకు కలుగు విజయము మరియు దీవెనలు 25:1-27:13 తర్వాత క్యాపిటల్ డి పాయింట్ ఇజ్రాయేలు మరియు యూదాకు వ్యతిరేకముగా 28:1-35:10 ఇందులో సబ్ పాయింట్ 1 సమరయకు శ్రమ 28:1-29 2 యూదాకు శ్రమ 29:1-31:9 మెస్సీయ మరియు ఆయన రాజ్యము
32:1-20. అష్షూరుకు శ్రమ బ్రాకెట్లో యెరూషలేమును దోచుకునేవాడు. 33:1-24. 5th point, రాష్ట్రములు లేదా దేశములకు శ్రమ. 34:1-17. 6th point, రాబోవు రాజ్యము. 35:1-10. క్యాపిటల్ ఈ పాయింట్, సన్హెరీబుకు వ్యతిరేకముగా ప్రవచనములు. 36:1-39:8. ఇందులో 1st point, అష్షూరు నుండి వచ్చిన నింద. 36:1-22. 2nd point, దేవుని యొద్ద నుండి నింద. 37:1-7. 3rd point, అష్షూరు నుండి అపాయము. 37:8-35, అష్షూరు మీద విజయము. 37:36-38. హిజ్కియా యొక్క అస్వస్థత. 38:1-22. హిజ్కియా యొక్క బుద్ధిహీనత. 39:1-8. తర్వాత రోమన్ నెంబర్ 2, ఆదరణ కలుగు ప్రవచనములు. 40:1-66:24. క్యాపిటల్ ఏ పాయింట్, ఇజ్రాయేలీల విమోచన మరియు దేవుని ఔన్నత్యమును గూర్చిన ప్రవచనములు. 40:1-48:22. క్యాపిటల్ బి పాయింట్, ఇజ్రాయేలీల విమోచకుని గూర్చిన ప్రవచనములు. 49:1-57:21. క్యాపిటల్ సి పాయింట్, ఇజ్రాయేలీల ఉన్నతమైన లేదా మహిమగల 58:1-64. 66:24. యెషయా గ్రంథము 2 భాగాలు, మొదటి 39 అధ్యాయాలు ఒక భాగము. ఈ 39 అధ్యాయాలు గనక చూసినట్లయితే ఇందులో ఒక యూదా దేశానికి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త దేశాలకు కూడా రాబోయేటువంటి శ్రమను గురించి శాపవచనాలు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేశాడు. అన్ని దేశాలు కూడా మీరు చూసినప్పుడు యుద్ధాలు, దేశం మీదకి దేశం లేవటము, యుద్ధాలు జరగటం మీరు చూస్తూ ఉంటారు. తర్వాత ఇక 40వ అధ్యాయం దగ్గర నుంచి మనం గమనించినప్పుడు ఇజ్రాయేలీలకు రాబోయేటువంటి విమోచకుని గురించి, అంటే మెస్సీని గురించినటువంటి ప్రవచనాలు. మెస్సీ వచ్చిన తర్వాత వాళ్ళని ఎలాగా విడిపిస్తాడు, విడిపించిన తర్వాత ఆయన రాజ్యం ఎట్లా ఉంటుంది, దీన్ని గురించినటువంటి ప్రవచనాలు. మరొక రకంగా చెప్పాలంటే వాళ్లకు ఆదరణ మాటలు తెలియజేస్తున్నాడు అనమాట. యుద్ధాలు జరిగినా నాశనం అయిపోయినా మరలా ఒక గొప్ప రాజ్యం అనేటువంటిది రాబోతుంది. అయితే అది భూ సంబంధమైన రాజ్యం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం, మెస్సీ యొక్క రాజ్యము. ఆ రాజ్యము ఎలా ఉంటుంది, ఆ రాజ్యములో ఉండేటువంటి వారు ఎలా ఉంటారు అనేటువంటి ప్రవచనాలన్నీ కూడా వారికి తెలియజేయటం జరిగింది అనమాట. కాబట్టి యెషయా గ్రంథంలో ముఖ్యంగా 2 భాగాలని మనం చెప్పొచ్చు. మొదటి 39 అధ్యాయాలు వాళ్ళకి కలిగేటువంటి నాశనాన్ని గురించి చెప్పాడు. తర్వాత 2nd భాగంలో 40-66 వాళ్ళకి కలగబోయేటువంటి విమోచన గురించి తెలియజేశాడు. ఇది యెషయా ప్రవచనాలు, యెషయా గ్రంథంలో ఉండేటువంటి సారాంశం అనమాట. డీటెయిల్డ్ అవులైన్ రాసుకుంటారా, 66 అధ్యాయాలు ఉన్నాయి. సరే రాసుకోండి. అయితే 1:1-20. యూదా యొక్క దుష్టత్వము. తర్వాత 1:21-31.
విశ్వాస ఘాతకమైన పట్టణము. విశ్వాసఘాతకమైన పట్టణం అంటే విశ్వాసం లేని పట్టణం అన్నమాట. 2:1-5 యెహోవా పర్వతం, 2:6-22 ప్రభుదినము, 3:1-4 యూదా మరియు యెరూషలేము తీర్పు, 4:2-6 దేవుని చిగురు మహిమపరచబడుట. చిగురు అంటే మీకు అర్థమవుతుంది కదా. 5:1-7 దేవుని ద్రాక్ష తోట పాడు చేయబడుట. 5:8-30 దుష్టులకు శ్రమ. 6:1-7 దేవుని గూర్చిన దర్శనము యోషియాకి కలుగుట. 6:8-13 దేవుని యొద్ద నుండి యోషియాకు వచ్చిన ఆజ్ఞ. 7:1-9 యోషియా ఆహాజు రాజు వద్దకు పంపబడుట. 7:10-25 ఇమ్మానుయేలును గూర్చిన సూచన. 8:1-10 రాబో అశ్షూరియుల దాడి. 8:11-22 దేవునికి భయపడి ఆయన కొరకు కనిపెట్టవలెను లేదా వేచి ఉండవలెను. 9:1-7 మనకు శిశువు పుట్టెను. 9:8-10 అహంకారులు మరియు బాధపెట్టు వారికి కలుగు తీర్పు. 10:5-19 అహంకారులైన అశ్షూరీయులకు కలుగు తీర్పు. 10:20-34 ఇజ్రాయిల్లో శేషించిన వారు తిరిగి వచ్చెదరు. 11:1-16 నీతిగల చిగురు యొక్క పరిపాలన. 12:1-6 దేవుడే నా బలము మరియు నా పాట. 13:1-22 బబులోనుకు తీర్పు. 14:1-2 యాకోబు సమకూర్చబడుట. 14:3-23 ఇజ్రాయేలులో శేషించిన వారు బబులోనును తిరస్కరించెదరు. 14:24-27 అష్షూరును గూర్చిన ప్రవచనము. 14:28-32 ఫిలిస్తీయును గూర్చిన ప్రవచనము. 15:1-16:14 మోయాబును గూర్చిన ప్రవచనము. 17:1-14 దమస్కును గూర్చిన ప్రవచనము. 18:1-21
7 వరకు కూషును గూర్చిన ప్రవచనము, 19వ అధ్యాయము 1 నుండి 15 వరకు ఐగుప్తును గూర్చిన ప్రవచనము, 19వ అధ్యాయము 16 నుండి 25 వరకు ఐగుప్తు, అష్షూరు, ఇజ్రాయేలు దీవించబడుట, 20వ అధ్యాయము 1 నుండి 6 వరకు ఐగుప్తు మరియు కూషుకు వ్యతిరేకముగా సూచన, 21వ అధ్యాయము 1 నుండి 17 వరకు బబులోను కూలిపోయెను, 22వ అధ్యాయము 1 నుండి 25 వరకు యెరూషలేమును గూర్చిన ప్రవచనము, 23వ అధ్యాయము 1 నుండి 18 వరకు తూరు మరియు సీదోను గూర్చిన ప్రవచనము, 24వ అధ్యాయము 1 నుండి 23 వరకు సర్వభూమికి కలుగు తీర్పు, 25వ అధ్యాయము 1 నుండి 12 వరకు దేవుడు మరణమును మ్రింగివేయును, 26వ అధ్యాయము 1 నుండి 21 వరకు నీవు అతనిని సమాధానమందు ఉంచితివి, 27వ అధ్యాయము 1 నుండి 13 వరకు ఇజ్రాయేలు యొక్క విమోచన, 28వ అధ్యాయము 1 నుండి 13 వరకు ఎఫ్రాయిము మరియు యెరూషలేములకు తీర్పు, 28వ అధ్యాయము 14 నుండి 29 వరకు సియోను యందు మూలరాయి, 29వ అధ్యాయము 1 నుండి 24 వరకు యెరూషలేము ముట్టడి, 30వ అధ్యాయము 1 నుండి 7 వరకు ఐగుప్తుకు వెళ్ళవద్దు, 30వ అధ్యాయము 8 నుండి 17 వరకు తిరుగుబాటు చేయు ప్రజలు, 30వ అధ్యాయము 18 నుండి 33 వరకు దేవుడు దయగలవాడు, 31వ అధ్యాయము 1 నుండి 9 వరకు ఐగుప్తుకు వెళ్ళువారికి శ్రమ, 32వ అధ్యాయము 1 నుండి 8 వరకు నీతి కలిగి రాజు ఏలును, 32వ అధ్యాయము 9 నుండి 20 వరకు సమాధానము గల స్త్రీ విపత్తును గూర్చి హెచ్చరింపబడట, 33వ అధ్యాయము 1 నుండి 24 వరకు దేవ మా ఎడల దయచూపుము, 34వ అధ్యాయము 1 నుండి 17 వరకు జనములకు తీర్పు, 35వ అధ్యాయము 1 నుండి 10 వరకు విమోచింపబడిన వారు
తిరిగి వచ్చెదరు. 36:1-22 సన్హెరీబు యోధాపై దండెత్తుట. 37:1-13 హిజ్కియా సహాయము కొరకు యోషియా అడుగుట. 37:14-20 విడిపించమని హిజ్కియా చేసిన ప్రార్థన. 37:21-38 సన్హెరీబు యొక్క పతనము. 38:1-22 హిజ్కియా అస్వస్థత మరియు బాగుపడుట. 39:1-8 బబులోను నుండి వచ్చిన అధికారులు. 40:1-5 దేవుని ప్రజలకు సమాధానము. 40:6-8 దేవుని వాక్యము నిరంతరముండును. 39:31 దేవుని ఔన్నత్యము లేదా గొప్పతనము. 41:1-20 భయపడవద్దు, నేను మీతో ఉన్నాను. 41:21-29 విగ్రహములు వ్యర్థము. 42:1-9 దేవుని ఏర్పరచబడిన సేవకుడు. 17 దేవునికి క్రొత్త పాట పాడుడి. 42:18-25 చూడకయు వినకయు ఇజ్రాయేలీయులు విఫలమగుట. 43:1-28 ఇజ్రాయేలీయుల ఏకైక రక్షకుడు. 44:1-5 ఇజ్రాయేలును దేవుడు ఏర్పరచుకొనెను. 44:6-8 నేను తప్ప వేరొక దేవుడు లేడు. 44:9 విగ్రహారాధన బుద్ధిహీనత. 44:21-28 ఇజ్రాయేలును దేవుడు విడిపించుట. 45:1-13 కోరేషు దేవుని పనిముట్టు.
45:14-25 దేవుడే ఏకైక రక్షకుడు. 46:1-13 నిజమైన దేవుడు మరియు బబులోను విగ్రహముల మధ్య వ్యత్యాసము. 47:1-15 తగ్గింపు. 48:1-11 ఇజ్రాయేలు దేవుని మహిమ కొరకు శుద్ధి చేయబడుట. 48:12-22 ఇజ్రాయేలీలకు దేవుని పిలుపు. 49:1-7 దేవుని సేవకుడు. 49:8-26 ఇజ్రాయేలీలు సమకూర్చబడుట. 50:1-11 ఇజ్రాయేలీల పాపము మరియు సేవకుని విధేయత. 51:1-23 సియోనుకు దేవుడు అనుగ్రహించు సమాధానము. 52:1-12 దేవుని రాబోవు రక్షణ. 52:13-12 మన అతిక్రమములను బట్టి అతడు గాయములు పొందెను. 54:1-17 దేవుని సమాధాన నిత్య నిబంధన. ఇరవై ఐదవ అధ్యాయం 1-13 దేవుని దయ లేదా జాలి. 56:1-8 అన్యులకు రక్షణ లేదా విమోచన. 56:9-12 ఇజ్రాయేలీల బాధ్యత లేని నాయకులు. 57:1-13 ఇజ్రాయేలీల వ్యర్థ విగ్రహారాధన. 57:14-21 మారు మనస్సు పొందిన వారికి కలుగు సమాధానము. 58:1-14 ఉపవాసము
సరి అయిన లేదా దేవునికి ఇష్టమైన బ్రాకెట్లో 59వ అధ్యాయము 1 నుండి 13 వరకు దుష్టత్వము మరియు బాధించుట 59వ అధ్యాయము 14 నుండి 21 వరకు తీర్పు మరియు విమోచన లేదా విడుదల 60వ అధ్యాయం 1 నుండి 22 వరకు ఇజ్రాయేలీయుల భవిష్యత్తు మహిమ లేదా ఉన్నత స్థితి 61వ అధ్యాయము 1 నుండి 11 వరకు దేవుని సంవత్సరము బ్రాకెట్లో దయచూపు 62వ అధ్యాయము 1 నుండి 12 వరకు సియోనుకు కలగబోవు రక్షణ 63వ అధ్యాయము 1 నుండి 6 వరకు దేవుని ఉగ్రత దినము 63వ అధ్యాయము 7 నుండి 14 వరకు దేవుని దయ జ్ఞాపకము చేయబడుట 63వ అధ్యాయము 15 నుండి 64వ అధ్యాయము 12 వరకు కృప కొరకు ప్రార్థన లేదా విజ్ఞాపన 65వ అధ్యాయము 1 నుండి 16 వరకు తీర్పు మరియు రక్షణ 65వ అధ్యాయము 17 నుండి 25 వరకు కొత్త భూమి మరియు కొత్త ఆకాశము 66వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు విధేయత గల మరియు పశ్చాత్తాపము గల ఆత్మ 66వ అధ్యాయము 7 నుండి 14 వరకు యెరూషలేమును గూర్చి సంతోషించుడి 66వ అధ్యాయము 15 నుండి 24 వరకు దేవుని చివరి తీర్పు మరియు మహిమ హెడ్డింగ్ పెట్టుకోండి యిర్మీయా.